తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులోని గత 10 రోజుల క్రితం కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సూరంపేట తదితర ప్రాంతాలను పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి మాకినిడి శేషకుమారి, గొల్లప్రోలు నాయకులు మర్రి దొరబాబు జనసైనికులతో కలిసి సందర్శించారు. గొల్లప్రోలు మండలంలోని సూరంపేట ప్రజలు నిత్యవసర వస్తువులు తాగునీరు తమ ఇళ్ల వద్దకు తీసుకువెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సూరంపేట ప్రాంతాన్ని పిఠాపురం జనసేన ఇన్‌చార్జి మాకినిడి శేషకుమారి మరియు జన సైనికుల సహాయంతో సందర్శించి అక్కడి నివాస ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాకినిడి శేషకుమారి మీడియాతో మాట్లాడుతూ గత 10 రోజుల క్రితం కురిసిన వర్షాలకు మరియు ఏలేరు రిజర్వాయర్ నీటిని దిగువకు విడుదల చేయడంతో గొల్లప్రోలులో ఒక భాగమైన సూరంపేటకు ఊరితో సంబంధాలు తెగిపోయాయని, సూరంపేటలో నివసిస్తున్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు లోనవుతున్నారని, సూరంపేటలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నీటిలో ఉన్నాయని, అలాగే కనీస అవసరాలైన తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గత 10 రోజులుగా ఈ ప్రాంత వాసులు ఎన్నో రకాల కష్టాలు పడుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి లేదా ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా బాధితుల వద్దకు వచ్చి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం చాలా దురదృష్టకరం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు నాయకులు మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, జడ్పీటీసీ అభ్యర్థి ఊటా నానిబాబు, జన సైనికులు మరియు సూరంపేట ప్రాంత వాసులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో ఈ రోజు సూరంపేట గ్రామంలో ఇక్కడ జరిగిన ఈ వరదలకి వచ్చిన కారణంగా ఇక్కడ సుమారుగా 4000 మంది ఈ గ్రామంలో ఉన్నారు. ఈ వరద నీటిలోంచి అంటే వీరికి కనీసం దారి కూడా లేకుండా, కనీస అవసరాలు అంటే దారి ఒక్కొక్కసారి వర్షం వచ్చింది, వరద వచ్చింది, దారి వచ్చి దారి మూసిపోయిందా అని అనుకోవడానికి లేకుండా అసలు దారి లేదు వీళ్ళకి ఈ గ్రామానికి. అంటే 1965లో వీరికి ఇక్కడ దారి కావాలని చెప్పి అంటే సుమారుగా 80,000 ఎకరాలు పంట సాగు ఉన్నది. అలాంటి చోట కూడా దారి లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఎన్ని గత ప్రభుత్వంలో కూడా శాంక్షన్ చేయడం తప్ప ఏ రోజు వీళ్ళకి దారి ఇచ్చిన పాపాన్ని పోలేదు. అలాగే మెయిన్ అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు కరోనా టైంలో చాలా అంటే గ్రామాలు పట్టణాల నుంచి గ్రామాల వరకు పాకింది ఇది. కాకపోతే వీళ్ళకి కనీసం ఏదైనా వస్తే ఇక్కడ నుంచి వీళ్ళకి ఎక్కడుపు నొప్పి వచ్చినా ఏ కాలు నొప్పి వచ్చినా కూడా కనీసం ఇందులోంచి ఈదుకుని అంటే మా పీకల వరకు కూడా నీరు నిలవబడిపోయి ఇప్పటి వరకు అంటే 10 రోజులైంది, 10 రోజుల వరకు కూడా ఇంకా మోకాళ్ళు పైన నీరు ఉంది. అంటే వీరు అసలు ఈ గ్రామాల నుంచి బయటికి ఎలా వస్తారు, వీరికి దారి ఏది, అంటే ఇంకా ఎక్కడున్నాం మనం, అంటే ఎక్కడున్నాం మనం ఇంకా అర్థం కావట్లేదు. పిఠాపురం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది, ఎంతో ఎన్నో వేల తీసుకొచ్చి వేల కోట్లు తీసుకొచ్చి ఇక్కడ అంతా అభివృద్ధి చేసాం, రోడ్లు వేసాం అంటున్నారు. ఇక్కడ చిన్న బ్రిడ్జి కింద నుంచి వీరు దారి ఏర్పాటు చేసుకుని నడుస్తున్నాం అంటున్నారు. అక్కడ కూడా ఇప్పుడు రైల్వే ట్రాక్లు ఇక్కడ గోడ కట్టడం జరుగుతుంది. అసలు ఏమైపోతారు వీరికి, ప్రధానంగా ఇక్కడ మంచినీళ్ళు కూడా లేవు అని చెప్పి వాళ్ళు ఆడవాళ్ళు ఎంతో ఆపోతున్నారు. అలాగే కరెంటు సమస్య, కరెంటు అంటే కరెంటు ఫోల్ నీళ్ళల్లో ఉంది. అంటే అది ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే అది ఏమవుతుంది, అంటే గ్రామం ఏమవుతుంది అన్న బుద్ధి కూడా లేకుండా అధికారులు ఏం చేస్తున్నారు. అందుకే కొంచెం వర్షం వస్తేనే ఇంట్లో బట్టలు ఉంటే గబగబా లోపల వేసుకోవాలి, లోపలికి పట్టుకెళ్ళాలనే జ్ఞానం మనకు ఉంటుంది కదా. అలాంటప్పుడు ముందస్తు చర్యలుగా వర్షం వస్తుంది, వస్తే ఒకవేళ అది వరద కింద మారి వస్తుందేమో అని ఏదైనా అంటే ముందస్తు జాగ్రత్త చర్యలు అంటారు. అధికారులు ఏం చేస్తున్నారు, కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. ఇది ఈ ఇప్పటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నారు. గత ప్రభుత్వాలు మారినా కూడా మేము ఇదే పరిస్థితులు, ఇదే నేలలో, ఇదే జీవోత్సవంలాగా అందరూ ఓట్లే అడగడానికి వస్తారు తప్ప మాకు ఈ సమస్యకి పరిష్కారం లేదని చెప్పి ఆడవాళ్ళందరూ కూడా వాపోతున్నారు. చిన్నపిల్లలు అలాగే బడి నీళ్ళల్లో ఉండడం ఏంటి అసలు? ఇది వరకు ఒక స్కూల్ టీచరు, స్కూల్ మాస్టరు అందులోంచి కొట్టుకుపోయారని చెప్తున్నారు. అంటే వాళ్ళకి అసలు ఈ ఇలాంటి పరిస్థితిలో ఒక గ్రామం ఉంది పిఠాపురంలో అంటే మాత్రం నిజంగా చాలా సిగ్గుపడవలసిన విషయం. మేము పిఠాపురాన్ని ఎంతో అభివృద్ధి చేసామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని వీరి సమస్యకి పరిష్కారం చూపించవలసిందిగా కోరుతూ, అలాగే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆదర్శాలకి విలువలకి
ఒక గొడ్డలు పెట్టి ఇలాంటి సమస్యలు ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపించడానికే ఆయన ఆశయాలు భావాలు అంటూ ప్రజల్లోకి వచ్చారు. అందుకని జన సైనికులు కానీ ఎప్పుడు అందరూ కూడా వాళ్ళు వెంట ఉండి ఏ కష్టంలో ఉన్నా కూడా మేము తప్పకుండా ప్రశ్నిస్తాం. అది అలాగే ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఇది తీసుకోకపోతే మాత్రం ఈ సమస్యల మీద మేము పోరాటం చేస్తామని చెప్పి గట్టిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు అసలు మేమంటూ ఇక్కడ ఉన్నామన్న విషయం వాళ్ళకి తెలిసినట్టు లేదు. మమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చారు తప్ప మాకు కష్టం అంటే ఎవరు రాలేదు. మాకు కనీసం ఇప్పుడు ఆ కరెంటు పోతుంది, ఆ చీకట్లో ఎలా బతకాలని, ఆ ట్రాన్స్ఫారం మార్చాలి, ఆ ట్రాన్స్ఫారం నీళ్ళల్లో ఉంది, అదేం షార్ట్ సర్క్యూట్ అయితే ఈ గ్రామ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఆ ఆలోచన లేకుండా ఎలాగో ఈ గ్రామాన్ని వదిలేశారో. ఖచ్చితంగా మాత్రం ఈ ఈ దుశ్చర్యగానే ఇది విషయాన్ని తీసుకోవాలి. ఈ వెంటనే ఇది చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.